రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లు, బాలింతలకు పండ్లు, రగ్గులు అందచేయడం అభినందనీయమని తూరంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ బి మౌనిక అన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ మండలం చిడిగి గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రంలో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పిహెచ్సి తూరంగి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి మౌనిక పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి అదనంగా పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజ్ వారు ఎంతో అభినందనీయులని అన్నారు. గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తూ ప్రభుత్వం కల్పిస్తున్న అనేక ప్రయోజనాల పట్ల అవగాహన కల్పించారు. ప్రెసిడెంట్ శ్రీకృష్ణవర్మ మాట్లాడుతూ, రోటరీ ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సేవల కథనంగా 7 సేవలు ముఖ్యంగా గుర్తించిందన్నారు. అందులో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ కూడా ఒకటన్నారు. రోటరీ ప్రతి కార్యక్రమానికి ఒక నెలకు ప్రతిపాదిస్తుందని, ఈ ప్రకారం జూలై నెలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో 60 మంది గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ప్రోటీన్ పౌడర్, పండ్లు, చెక్కిలు, ఖర్జూరం, బ్లాంకెట్స్ ఇస్తున్నామని అన్నారు. సభ్యుల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సాయి సుందర్, ఉమెన్ ఎంపవర్మెంట్ చైర్పర్సన్ ఎం విజయలక్ష్మి, క్లబ్ లర్నింగ్ ఫెసిలిటేటర్ ఏవి రంగారావు, షేక్ నాగ్ బాషా, ఆషా ముఖరున్నీసా బేగం, సాయి సంతోష్ కుమార్, సెనేటర్ శామ్యుల్, ఎం వరప్రసాద్, ఏ వెంకటేశ్వరరావు, కేసూరిబాబు, గ్రామ నాయకులు, పిహెచ్సి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజర్స్ వారు ఒక కార్యక్రమాన్ని నిర్వహించారండి. ఇది చాలా గొప్ప కార్యక్రమం అని మేము చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మెయిన్గా మనం ఏది చేసినా అండి, మెయిన్ బాలింతలు, గర్భిణీని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈవెన్ అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కూడా మనం అదే చెప్పుకుంటున్నాం, టు రెడ్యూస్ మాటర్నల్ మార్టాలిటీ అండ్ ఇన్ఫెంట్ మార్టాలిటీ. అండ్ దానిలో భాగంగానే బ్యాలెన్స్డ్ డైట్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి చాలా ఆరోగ్య సూత్రాలు చెప్పాలి అనే ఉద్దేశంతో ఇలా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ వాళ్ళు నిర్వహించిన కార్యక్రమంలో మేమందరం పాల్గొన్నామండి. అండ్ వాళ్ళు గర్భిణీలకి మంచి ఆహారం అందివ్వాలని చెప్పేసి వాళ్ళకి చాలా ఆహార పదార్థాలు ఇవ్వడం జరిగింది. అందులో ఖర్జూరం కానివ్వచ్చు, ప్రోటీన్ పౌడర్, అండ్ బాలింతలకు వచ్చేసి బ్లాంకెట్స్ మరియు కొన్ని ఫ్రూట్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని మేము చాలా అదృష్టవంతులుగా ఫీల్ అవుతున్నామండి. మెయిన్ మేము, మా గర్భిణీ స్త్రీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నామండి. ఈ అవకాశాన్ని మాకు ముఖ్యంగా దూరంగా పిహెచ్సి వాళ్ళకి, చీడిగ గ్రామస్తులకు ఇచ్చినందుకు రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ వాళ్ళకి మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సన్ రైజర్స్ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఈ నెలలోనే ఆ తల్లి బిడ్డ పౌష్టికాహారం, అదేవిధంగా బాలింతలకి రగ్గులు ఇవన్నీ కూడా సప్లై చేయడానికి చూపించి, మన గవర్నమెంట్ వారు ఇస్తున్న దానికి కూడా అదనంగా మేము కూడా వాళ్ళకి ఓ సేవా రూపంలో వాళ్ళకి అందజేయడానికి ముందుకొచ్చి గిడి గ్రామంలో చేయడం, దాన్ని అందరూ కూడా వచ్చి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం చేస్తున్నది నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఆశా వర్కర్స్, అంగన్వాడీస్, ఏఎన్ఎంస్ వీళ్ళంతా వచ్చి మాకు అన్ని డాక్టర్స్ వీళ్ళంతా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బాలింతలు ఎలా ఉండాలి, చంటి పిల్లల్ని ఎలా కేర్ చేసుకోవాలి, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి, ఎలా ఫుడ్ తినాలి, ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చెప్పారు, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. దీనికి డాక్టర్ బి మౌనిక గారు ముఖ్య అతిథిగా వచ్చి ఇచ్చేశారు. వారు ఈ ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి, డెలివరీ అయిన తర్వాత ఎలా తీసుకోవాలని చాలా విశ్లంగా చెప్పారు. రాజు గారికి మా తరఫున, సన్ రైజ్ తరఫున అందరితో కూడా థ్యాంక్స్ చెప్తున్నామండి. ఈ కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు మేము ముందు కూడా కొనసాగిస్తాం. అలాగే ఈ ఒక్క కార్యక్రమే కాదు, పిల్లల చదువుల విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, కమ్యూనిటీ డెవలప్మెంట్ విషయంలో కానీ, అలాగే ఒకేషనల్ సర్వీసెస్ కానీ, చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ చేయించడంలో కానీ రోటరీ ఎప్పుడు కూడా ముందుంటుందండి. అలాంటి కార్యక్రమంలో ఇది ఒక కార్యక్రమం. అంటే బేసిక్ అండ్ లిటరసీ ఎడ్యుకేషన్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. అంటే చదువు రాని వాళ్ళకి కూడా చదువు చెప్పించే కార్యక్రమం కూడా రోటరీ చేస్తాం. అంటే రోటరీ చేసి ఒక సేవా సంస్థ, ఇది అన్ని చోట్లకి ప్రజలందరి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాం. ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమం ప్రతి నెల చేస్తూనే ఉన్నాం. ఈరోజు మా ప్రెసిడెంట్ శ్రీకృష్ణవర్మ గారు ఈ చీరి గ్రామంలోని ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు, వారికి కూడా క్లబ్ తరఫున ధన్యవాదాలు.